శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాపంతు. ఉగాది తరువాత శ్రీరామనవమి తర్వాత ఉన్న 15 రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుంటే, రాశిలో రాహు ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో గురువు ఉన్నప్పటికీ భాగ్యంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏంటంటే డెఫినెట్గా స్త్రీ మూలకంగా కొన్ని ధనలాభాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంటికి లాంటి ఇంటికి రావు ద్వారా లాభం కలిసి రావడం, ఆమె పేరు మీద వెళ్ళి పెడతాను ఫలితాలు రావడం, అగ్రిమెంట్స్ ఆడితే చేయిస్తే సక్సెస్ఫుల్ అవ్వడం, ఇది ఒక రకంగా చెప్పాలంటే 15 రోజులు ఒక పాజిటివ్ నుంచి చెప్పాలని అవకాశం ఉంది. ఈ లగ్నంలో రాహు ఉండడం వలన ఇప్పుడున్న శుక్రబలం బాగుంది కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, అలాగే మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, కళాకారులు కానీ, కళారంగంలో ఉన్నవాళ్ళు కానీ ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా అనిపిస్తుంది. వాళ్ళు చేసే కళలకి ఒక గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇది అన్నిటికీ కాకుండా చాలామంది ఇళ్లలో ఏంటంటే మా ఇంట్లో మా అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి వచ్చింది, లేకపోతే మేము పెళ్లి చేసుకుందా కలిసి వచ్చిందని చాలామంది వ్యవహారాలు ఏవైతే అలా ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఈ 15 రోజులు ఏంటంటే ఆ స్త్రీ మూలక ధనలాభం అంటే ఇంటి ఇళ్ళ ద్వారా కానీ, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల ద్వారా కానీ ఏమైనా అగ్రిమెంట్స్ కానీ సంతకాలు ప్రయత్నించి వ్యాపారాలు కానీ వ్యవహారాలు నడిపించడం ప్రయత్నించినట్లయితే దాని లైఫ్ లాంగ్ అది ఒక సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఇక్కడ అమ్మవారు అంటే శుక్ర బలం ఎప్పుడైతే ఇప్పుడు ఉండే కర్కాటక రాశిలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకమైన భాగ్యం కూడా ప్రయత్నం చేస్తాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి 100% ఫైనాన్షియల్ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో లోక ప్రపంచంలో ఆర్థిక ఇబ్బంది దాటితే కొంతవరకు మనిషికి మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఆర్థిక బలాన్ని ఇచ్చే ప్రక్రియలో ఒక భాగంగా కొంత ఫలితం వచ్చే అవకాశం ఉందని ఈ 15 రోజులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే గురు మంత్ర సాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుందన్నమాట. ఎందుకంటే గురువు అన్నవాడు ఇక్కడ చతుర్థంలో కొంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురువు మంత్ర సాధన చేస్తే గురువు దగ్గర కూడా మన సిగ్నల్ వస్తుందన్నమాట. ఏంటంటే పాజిటివ్ సైన్ ఎస్ ఎప్రూవ్డ్ అని చెప్పి ఒకటి వస్తుంది. అప్పుడు శుక్రుడు అక్కడ నుండి ఇవ్వాల్సిన భాగ్యం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది అనమాట. సో అయితే అక్కడ నుండి భాగ్యం ఇస్తున్న వచ్చేసరికి మనం చెప్తుంటాం దేవుడు వరకు ఇచ్చిన పూజారి వరం లేదా స్వామి చెప్పినట్టుగా ఆ శుక్రుడు ఈ భాగ్యాలను ఇవ్వాలనుకున్నా కూడా ఈ లగ్నానికి గురుడు భాగ్యాధిపతి అనమాట. ఏ భాగ్యంలో అయితే శుక్రుడు ఉన్నాడో దానికి అధిపతి ఏమన్నంటే ఆ ఇంటికి అధిపతి గురుడు అనమాట. అంటే గురువును మనం కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అనుకున్న భాగ్యం శుక్రుడు ద్వారా మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో రావాల్సిన భాగ్యం పెండింగ్ ఉన్న భాగ్యం ఏదైతుందో అది మనం మనకు ఈ 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది, సక్సెస్ అని కనిపిస్తుంది. గట్టి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం బియ్యం.